Hi guys, welcome to my channel. Nannu chaala mandi konni rakala questions adugutunnaru. Chaala mandiki andulo oka doubt undi. B category seats ante enti? So B category seats ante meeku evaraithe JE mains dwara waiting chestu untaro vaalla kosamu tayar chesina seats ne B category seats antaru. Adi pakkana pedithe management evarikaina ichukune seats ni kuda B category seats e antaru. But as per rules entante B category seats ni JE mains ద్వారా వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అంతే కాకుండా ఎవరైతే మేనేజ్‌మెంట్ ద్వారా డైరెక్ట్ జాయిన్ అవుతారో రాసి ఎంసెట్ అప్రోచ్ కారో వాళ్ళకు కూడా ఇస్తారు. ఎంసెట్ రాసి ఎంసెట్ లో కాలేజ్ నచ్చక వచ్చిన బ్రాంచ్ నచ్చక వెళ్ళి ట్రై చేసుకున్నా వస్తుంది. బట్ ఈ బి కేటగిరీ సీట్స్ లో మీకు ఫీ రీయింబర్స్మెంట్ రాదు. సో ఈ బి కేటగిరీ సీట్స్ అనేది కాలేజ్ లో సర్టెన్ పర్సంటేజ్ ఉంటుంది. ఆల్రైట్, అది 10% ఉండొచ్చు, 15% ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ, డిపెండ్స్ ఆన్ స్టేట్. సో ఆ సీట్స్ మాత్రమే వాళ్ళు ఇదా ఫిల్ చేయాలి. సో మనకి రీసెంట్గా వచ్చిన ఏపీలో అయితే మీకు క్లియర్గా ఇచ్చారు, ఎవరైతే ర్యాంక్ ప్రకారమే దాన్ని హ్యాజ్ బర్ రూల్స్ ప్రకారమే నింపాలి అని ఇచ్చారు. సో అది ఎంతవరకు నింపుతారు అనేది తర్వాత సంగతి పక్కన పెడితే, దానికి కూడా సెపరేట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. కాలేజీలో ఇన్ని సీట్స్ ఉన్నాయి, సో బి కేటగిరీ సీట్స్ మేము తీసుకుంటున్నాము అని పర్టికులర్ డేట్ అనౌన్స్ చేసి ఆ రోజు నుంచి ఆ రోజు వరకు యాజ్ పర్ కౌన్సిలింగ్ విత్ ర్యాంక్ రావాలని చెప్పేసి క్లారిటీగా ఇస్తారు. సో అప్పుడు వెళ్ళి మీరు జాయిన్ అవ్వాలి. ఇవి కాకుండా మీకు ఎన్ఆర్ఐ కోటా అని ఉంటుంది. ఓకే, ఎన్ఆర్ఐ కోటా ద్వారా ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. సో ఆ పర్సంటేజ్లో ప్రతిసారి కూడా బయట దేశాల నుంచి ఎవరో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వరు కదా. సో ఉన్న సపోజ్ ఒక 10 సీట్లు ఉంటే 10లో ఒక్కలో ఇద్దరు వస్తారు, మిగతా 8 సీట్స్ ఉండవు కదా. సో ఆ సీట్స్ని కూడా బి కేటగిరీ కింద కన్వర్ట్ చేసుకొని అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. అండ్ బి కేటగిరీ సీట్స్లో ఒక సపోజ్ ఒక 10% ఉందనుకో, 8% మన స్టేట్స్ వాళ్ళకి ఇచ్చి ఆ 2% ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా ఛాన్స్ ఇస్తారన్నట్టు. సో అట్లా రకరకాల రూల్స్ ఉంటాయి. ఇది ఫైనల్గా మేనేజ్మెంట్ చూసుకుంటుంది. కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి దానికి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో బి కేటగిరీ సీట్స్లో మ్యాక్సిమం మనీ ఉన్న వాళ్ళు వెళ్తారు. సో మనీ ఎంత అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని ఉంటుంది. సో వాళ్ళకే ఇచ్చేస్తారు, వాళ్ళకే దొరుకుతాయి కూడా. ఆల్రైట్, బి కేటగిరీ సీట్స్ కింద ఎవరైతే కన్వీనర్ కింద జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళు కన్వీనర్ ట్రై చేయండి, బి కేటగిరీకి ట్రై చేయకండి. లేదంటే బి కేటగిరీ కావాలంటే డైరెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోయి మీరు వాటిని బుక్ చేసుకోవచ్చు. ఆల్రైట్, సో బి కేటగిరీ సీట్స్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కదా అప్పటి వరకు. బై బై గైస్.